ಬಂದಿದ್ದೆ ಅಂದ್ರೆ ಏಸಿ ಕಡಿಗೇಸಿ ಮಲ್ಲಿಗೆ ಕೊಂಚ ವಾಟರ್ ಏಸಿ ఈ మూడు అన్నీ తీసుకున్నానండి పీతలు ఈ రెండు పీతలు అర కేజీ ఈ మామూలు గుడ్డి కదండి మామూలు పీతలు మామూలు గుడ్డి కదండి మామూలు గుడ్డి అంటే అదిగో మీ కాలు మీద మూతం చూసారా పులిసిపట్టు రంగు అది ఉంటుంది గుడ్డు ఆ గుడ్డు వేసి పాడేయండి అసలు గుడ్డు అదండి ఒరిజినల్ చెప్తామండి ఆన్ చేసా చెప్పులు తీసి ఇప్పుడు మనం చేసుకుంటున్నాం వంట చేసుకుంటున్నాము పీతలు కొబ్బరిపాలతోటి చాలా వెరైటీగా చేసుకుంటున్నామండి ఇది కొబ్బరిపాలతోటి పీతల పులుసు అంటే గుడ్డు పీతలు కాదు మామూలు పీతలే కానీ గుడ్డు పీతలు కూడా సేమ్ ఇలాగే చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఓకే చేసుకుందాము ఫస్ట్ ఆనియన్స్ మనం పేస్ట్ కింద చేసుకున్నాం పచ్చిమిర్చి అంటే ఉల్లిపాయలు మెత్తగా చేసేసుకున్నాం గ్రైండ్ పట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం అందులో వేసేసుకున్నాం తర్వాత టమాటా ముక్కలు మనం ఇందులో వేసుకున్నాం నెక్స్ట్ పసుపు కావలసినంత పసుపు కర్రీకి కావలసినంత పసుపు మనం వేసుకుంటున్నాం సాల్ట్ అంటే ఇప్పుడు దీనికి రైస్తో కాకుండా మనం రాగి సంకటితోటి ఈ పులుసుని మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ మనం తక్కువ వేసుకోవాలి రాగి సంకటి కాబట్టి అదే మనం రైస్లోకి అనుకోండి సరిపడే వేసుకోవచ్చు సో సాల్ట్ మనం కొంచెం చూసి వేసుకోవాలి కారం అయితే నేను కొంచెం ఏంటి మామూలు కారం ఒకటి తీసుకున్నాము ఒకటేమో కర్సులు వేసి అదే మసాలా కారం కూడా తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు కొబ్బరిపాలు వేస్తాం కదా కలర్ ఏమో వైట్గా వచ్చేస్తుంది అందుకనే మనం కొంచెం ఏమో కారం మామూలు కారం తీసుకోవాలి మసాలా కారం రెండు ఈక్వల్ క్వాంటిటీ తోటి మనం తీసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి స్పైసీ ఎందుకంటే కొబ్బరిపాలు వేస్తాం కదా అందుకు ఓకే వేసుకుందాం పోతే మసాలా గసగసాలు అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగ అన్ని మొత్తం కలిపి పేస్ట్ పట్టింది ఇది గరం మసాలా హోల్ గరం మసాలా ఒకసారి దీనికి అన్నీ వేసుకున్నాం కదా మనం ఇది వీటికి బాగా పట్టించి ఈ మసాలా మొత్తం ఈ పీతలకి మొత్తం అంతా పట్టుకుని ఇలా కలుపుకోవాలి మనం ఆయిల్ నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే టేస్టీగా ఉండటం కోసం నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ టేస్టీగా ఉండటానికి నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను ఇలా కలిపేసుకున్నాం కదా దీంట్లో మనం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి
ఇందులో ఇప్పుడు మనం కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాం అండి. చిక్కటిగా చిక్కగా తీసుకున్న కోకోనట్ మిల్క్ మనం సరిపడంతా వేసుకోవాలి. సరిపోతాయని అనుకుంటున్నాను. ఓకే, దీంట్లో మనం తాజా కరివేపాకుని మనం కూరలో వేసుకుంటున్నామండి. కొత్తిమీరని కూడా మనం కట్ చేసుకుని తీసుకునే తింటాం వాటర్. కొత్తిమీర కూడా వేసేసాము. ఓకే, రెడీ అయిపోయిందండి. పొయ్యి మీద పెట్టేయడం ఒకటి ఆలస్యం. ఇంకా దీన్ని పొయ్యి బాగా కాలుతుంది. పొయ్యి మీద పెట్టేసుకుందాం దీన్ని. ఓకేనండి, మనకి ఉడుకుతుంది. మనం జీడి తోటలోని వంట చేస్తున్నాం కదండి. ఇదిగోండి జీడికాయలు మనకు దొరికినాయి. ఇక్కడ పండు తీసారమ్మా? తీయలేదండి. తీసేది అది ఒకటి. మన జీడికాయలు కోసుకుని ఉప్పు పెట్టుకుని మనం తిందాం. ఉప్పు పెడితే చాలా బాగుంటాయండి జీడికాయలు. ఆంధ్రాలో బాగా దొరుకుతాయి ఆంధ్రాలోని జీడికాయలు. సాల్ట్ ఇలా వేసేసి అందులో చీమలు ఉన్నాయి కొంచెం. టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాను. చాలా బాగుంటుంది పొయ్యి మీద అంతా. కానీ మనకి చేస్తలేదు కానీ చాలా బాగుందండి. ఈ జీడికి అయితే కలర్ ఉంది కదా, చాలా టేస్ట్గా ఉంది. ఈ మంటకి కొంచెం పొగ వస్తుంది కదా, అందుకని మీకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు చాలా బాగుందండి. ఏంటమ్మా అటు కూర్చోండి, అలా వచ్చి ఇప్పుడు
కర్రీ అయిపోయిందండి. మనం కర్రీ వేసి తినడానికి మనం వేసుకుంటున్నాము. మా పాప తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తుంది మీకు. తినమ్మా. తిను బా తిను. ఎలా ఉందా ఫోటో చేతలు? చాలా బాగుందా? అంతే ఓకే అండి. మరి నా వంటకాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా వెరైటీ వంటలతోటి మీ ముందుకు వస్తాను. మీరు లైక్ చేసి నన్ను మీలో ఒకనిగా చేసుకుంటే ఓకే అండి. ఓకే, ఒక వర్షం వచ్చినా పర్వాలేదు, కొంచెం తీసాను మంట ఇంకా మంటే సరిపోద్ది. దాన్ని కట్ చేయించేద్దాం.